అందరికీ నమస్కారం అండి సో మీకు తెలుసు నేను అంతకుముందు చేసిన ఈ రెండు సినిమాలు కూడా లవ్ స్టోరీసే నాకు కొద్దిగా హ్యూమర్ అంటే బాగా ఇష్టం అలా అని చెప్పి హ్యూమర్ ఒకటే కాదు ఎనీ హ్యూమన్ ఎమోషన్స్ మంచి డ్రామా ఉంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా చాలా సినిమాలు స్టోరీస్ రాస్తూ అన్నింటిలో ట్రయల్ చేస్తూ కొన్ని ఫెయిల్ అవుతూ కొన్ని ఎదురికి వెళ్తూ రకరకాలుగా లేట్ అయింది సో ఆ మధ్యలో అనుకోకుండా ఒకరోజు జ్ఞాన్శేఖర్ గారు ఫోన్ చేశారనమాట ఒక స్టోరీ ఉంది చేస్తావా అని చెప్పి సరే వెళ్ళి విందాం నాకేంటంటే వేరే వాళ్ళ స్టోరీలు అంటే ఒకే స్టోరీ బాగున్నా కూడా మనకు కనెక్ట్ అవి అంటే మనమే డైరెక్ట్ చేయాలంత కనెక్షన్ రావటం అనేది కష్టం కదా సో ఎందుకు ఎవరు చెప్పినా కానీ ముందే చెప్తాను నాకు మోస్ట్లీ నచ్చండి బాగుంటే మీరు డైరెక్ట్ చేస్తే నేను చూసి బాగుంది అంటాను కానీ నేను డైరెక్ట్ చేయాలంటే కనెక్షన్ లేకపోతే నేను చేయడం చాలా కష్టం అని చెప్పి మోస్ట్లీ ప్రిఫర్ చేయనమాట వింటాం సో ఆ రోజు వెళ్ళి వినడానికి వెళ్తే లేదు చెప్పడానికి ఏం లేదండి బుక్కుని చదువుకోండి అని చెప్పి అది బుక్ ఇచ్చారు అంట సో ఆ బుక్ చ సో చదివిన తర్వాత ఇంకా డౌట్స్ లేవమాట ఇది గ్యారెంటీ ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ గ్యారంటీ ఇంకా నో చెప్పకూడదు అనిపించింది మాట సో నిజంగా ఆ అలాంటి స్టోరీ నా దగ్గర రావటం నేను చాలా లక్కీ అనుకుంటాను సో నేను తర్వాత ఆ విలేజ్కి వెళ్ళాను చాలామంది ఆయన ఫ్రెండ్స్ని ఇప్పుడు ముసలివాళ్ళుగా ఉండిపోయి ఇంకా డెత్ బెడ్ ఉన్నవాళ్ళు డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా కలిసి ఇంటర్వ్యూ చేసి అన్నీ తెలుసుకుంటే అప్పుడు ఆయన గురించి నాకు అర్థమైందనమాట అందరూ ఒకే మాట చెప్తున్నారు ఆయన గురించి ఆయన లెజెండ్ అనేది వాళ్ళ మాటలు ఏంటంటే అప్పుడు అనిపించింది నిజంగా ఒక మనిషి ఇలా ఉన్నాడా నిజంగానే ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా నా దగ్గరకు వచ్చింది పవర్ నేను చేయగలనా లేదా ఎలా చేయాలి అనే దాంట్లో నేను బాగా రీసెర్చ్ చేసి ఇది గ్యారంటీ వదలకూడదన్న దృష్టిలో చాలా కష్టపడి స్టోరీ అంతా రాసుకుని ఫైనల్గా ఇది వాళ్ళ వర్కౌట్ అయ్యిందిమాట అది సో దీనికి మాకు బ్యాక్ బోన్గా ఉన్నది జ్ఞానశేఖర్ గారు కెమెరామెన్ గారు సో ఆయన ఏంటంటే ముందే చెప్పాను ఆయనకి సార్ మీరు చేస్తేనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాను ఎందుకంటే ఆయన అంత పవర్ఫుల్ సినిమాలు చేశారు పీరియాడిక్ సినిమాలు చేశారు సాకు నా ఎమోషన్స్ ఆయనకు బాగా తెలుసు సో ఆ విధంగా మా ఇద్దరితో టీం కింద చేశానమాట అలాగే గోపిసుందర్ గారు సో ఆయనకు కూడా మనకి లవ్ స్టోరీస్ లవ్ పాటలు అని తెలుసు కానీ ఆయన మలయాళంలో చాలా మాస్ మూవీస్ కూడా ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు సో ఈ సినిమాలో కూడా ఏంటంటే ఆర్ఆర్ అంతా మాట ఇప్పుడు సో చూస్తుంటే ఆయన అంటున్నారు ఏంటిది సినిమా అసలు ఎక్కడ ఆగట్లేదు స్టార్ట్ అయితే ఎక్కడ మ్యూజిక్ గ్యాప్ కూడా ఇవ్వడానికి లేదు అసలు ఇది చాలా బాగుందని చెప్పి ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారు అనమాట నాకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాతోటి ఇంత మంచి క్యారెక్టర్ని తీసుకుని మీ దగ్గర రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రౌడ్గా కూడా ఉంది యాక్చువల్లీ సో ఇది అందరికీ నచ్చుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విరం శర్మ గారు థ్యాంక్ యూ సార్ ఇంకోటి ఏంటంటే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కానీ నాకు తెలంగాణ అసలు రాదు మాట స్లాంగ్ ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నా కానీ ఈ సినిమా అయ్యేసరికి నాకు తెలంగాణ వచ్చేసింది ఇంట్లో కూడా ఇంట్లో కూడా నేను అప్పుడప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నా ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంది మాట సో ఆ విధంగా అన్ ద ఫన్ నోట్ ఐ కెన్ అండ్ ఇట్ లైక్ దట్ డెఫినెట్గా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో యా ఇప్పుడు నాకే